సాధారణంగా ఒక వ్యక్తి పాపంలో జీవిస్తే, పాపానికి తావిస్తే, పాపిష్టి పనులు తన శరీరంలో జరగనిస్తే సహజంగా జరిగేది ఏంటో తెలుసా మీకు? మొదటిగా అంధాన్ని కోల్పోతాడు. సాధారణంగా ఎవరైనా పాపిష్టి అలవాట్లకు బానిసయ్యారనుకోండి, డ్రగ్స్కో, త్రాగుడుకో, శరీర సంబంధమైన ఈచ్ఛలకో అలవాటు పడిపోయారనుకోండి, సాధారణంగా వాళ్ళు ఏం కోల్పోతారు? ముందుగా సరిగా నిద్రపోరు, సరిగా తినరు, వారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు, వేలాపాల లేకుండా తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు సాధారణంగా మొదటగా ఏం కోల్పోతారు? అందాన్ని కోల్పోతారు. సహోదరుడు, సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. స్క్రీన్లో చూడు కావాలంటే, అతను ఎంత చక్కగా ఉన్నాడో చూడండి. ఆ తర్వాత అతని ముఖం ఎంతగా గజ్జి పట్టేసిందో చూడండి. ఇతను గురించి ఏమని రాయబడిందో తెలుసా? ఎవరికీ తెలియని అంతు చిక్కని వ్యాధితో చచ్చిపోయాడు. ఎంత చక్కగా ఉన్నవాడికి ఆ ముఖం ఏ విధంగా గజ్జి గజ్జిగా మారిపోయిందో చూడండి. ఆమెను చూడండి ఒకసారి. ఎప్పుడైనా ఊహించి ఉంటుందా తన ముఖం అలా ఉంటుందని? ఒకవైపు చక్కగా చిరునవ్వుతో ఉంది, మరొక వైపు చూడండి, ముఖం వికారంగా మారిపోయింది. ఏమి దాపరించింది? అనారోగ్యము, అనారోగ్యము ఆ శరీరంలో దాపరించింది. మరొక ఆవిడ చూడండి, ఒకవైపు చక్కగా ఉంది, వచ్చిన వ్యాధిని బట్టి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ ముఖం ఎలా మారిపోయిందో చూడండి. పాపము ఒక వ్యక్తి జీవితంలో జ్వరబడినప్పుడు, ఒక వ్యక్తి శరీరాన్ని లోపరుచుకున్నప్పుడు సహజంగా అందాన్ని కోల్పోతాడు. అంతేకాదు, మనం ఎవరైనా ఈ త్రాగుడికి, ఈ పాపిష్టి అలవాట్లకు లోనైపోయిన వాళ్ళని చూస్తే ఏమిటండి, అతను అంత చక్కగా ఉండేవాడు, ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు, అలా అయిపోయాడేంటి, వినుప్పులలాగా అయిపోయాడేమిటి, ఆ విధంగా పూర్తిగా పాడైపోయాడేమిటి అని అనేక సందర్భాల్లో మనం ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళని చూసినప్పుడు పక్క వాళ్ళు అంటారు, ఏం చేస్తామండి, బాగా త్రాగుడికి బానిస అయిపోయాడు, డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు, ఆ డ్రగ్స్ వల్ల, ఆ త్రాగుడు వల్ల ఇదిగో ఈరోజు ఆరోగ్యం చెడిపోయి ఇదిగో బక్క చిక్కిపోయాడు. ఒక భార్య భర్త విజిటింగ్ అవర్స్కి వచ్చారు, అనగా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. అలా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు భార్య పక్కన భర్త ఉంటే ఆ భర్త నోట్లోంచి మాట ఏం రావటంలో భార్య మాట్లాడుతుంది, అయ్యా 6 నెలలయ్యిందయ్యా, ఒక్క మెతుకు కూడా నోట్లోకి వెళ్ళలేదయ్యా. ఏమైందమ్మా? గొంతు క్యాన్సర్ అయ్యా. ఎందుకని? తాగి తాగి, గుట్కాలు తిని తిని గొంతు క్యాన్సర్ వచ్చేసిందయ్యా. లోపలంతా పుచ్చిపోయిందయ్యా, ఒక్క మెతుకు నోట్లోంచి వెళ్తల్లా. మరి ఎలాగమ్మా ఆహారం ఎలా? అతని మెడ చుట్టూ ఒక టవల్ ఉంది, ఆ టవల్ తెలిస్తే ఇక్కడ బయటకు ఒక పైప్ వచ్చింది, ప్లాస్టిక్ పైపు బయటికి. ఏంటమ్మా, ఇక్కడ నుంచి నీళ్ళు పోస్తున్నామయ్యా, ఇక్కడ నుంచి పళ్ళరసం పోస్తున్నామయ్యా. ఏమి కర్మ అయ్యా, ఏమి కర్మ? పాపము చేసినప్పుడు ఆ పాపము ఒక వ్యక్తికి మిగిల్చేది అనారోగ్యం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నీకు తెలియదు నీ పాపిష్టి క్రియలు నీ శరీరంలో ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఏమిటి? తినేయడం. లోపల ఆల్రెడీ పురుగు తినేస్తుంది, లోపల ఆల్రెడీ నీ కిడ్నీలు పాడవుతున్నాయి, లోపల ఆల్రెడీ నీ హార్ట్ పాడవుతుంది. వినండి, ఈరోజు నువ్వు తాగినంత మాత్రం రేపు మార్నింగే హార్ట్ పాడైపోదు, ఈరోజు నువ్వు తిరిగినంత మాత్రం రేపు మార్నింగే నీకు హెచ్ఐవి వచ్చేయదు, ఈరోజు తాగిన త్రాగుడు ఈరోజు తిరిగిన తిరుగుళ్ళు కాలక్రమేణా ఒక్కసారిగా బయటపడతాయి. హఠాత్తుగా బయటపడే రోజు త్వరలోనే నీ జీవితంలో రాబోతుంది. నువ్వు చేసిన పాపాలకు, వేసిన వేషాలకు తగిన మూల్యము చెల్లించే, రోగమును అనుభవించే రోజు రాబోతుంది. భార్య అల్లాడిపోతూ అంటుంది, నోరు తెరవలేకపోతున్నాడు, ఎందుకని? ఒకప్పుడు బాగా తెరిచాడు త్రాగడం అని చెప్పేసి, బాటిళ్ళు త్రాగడానికి నోరు తెరిచాడు, ఆ నోరు పడిపోయింది. గుట్కాలు తినడానికి అస్తమాను తెరిచిన నోరు ఇప్పుడు పడిపోయింది. ఎస్, ఏ పాపిష్టి కార్యాన్ని చేయడానికి నీ శరీరాన్ని, నీ శరీర భాగాలను ఉపయోగిస్తున్నావో సహోదరి, సహోదరుడు, రాబోయే రోజుల్లో కుదరని రోగంతో ఆ శరీర భాగాలు పూర్తిగా కుళ్ళిపోబోతున్నాయి. ఏడిస్తే లాభం ఏమిటి? అప్పుడు ఏడిస్తే లాభం ఏమిటి? అప్పుడు ఏడ్చి ప్రలాపించటం కంటే ఈరోజు నీ జీవితంలో నువ్వు చేస్తున్న పాపిష్టి పనులు ఏదో ఒకరోజు కుదరని రోగాన్నో వ్యాధినో తీసుకొచ్చి నిన్ను మంచాన్న పట్టించక మునిపే తప్పును తెలుసుకుంటే ఎంత బాగుంటుంది.